5.5 కోట్ల వ్యయంతో లెగసీ వేస్ట్ లిఫ్టింగ్ ప్రారంభం. పట్టణంలో వేస్ట్ లేకుండా చేయడమే లెగసీ వేస్ట్ కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని 5.5 కోట్ల వ్యయంతో కంపోస్ట్ యార్డ్లో లెగసీ వేస్ట్ లిఫ్టింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ సి రవిచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ రమణామూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డితో కలిసి ఆమె పట్టణంలోని పీవీ నగర్ వద్ద ఏర్పాటు చేసిన కంపోస్ట్ యార్డ్లో జరుగుతున్న లెగసీ వేస్ట్ లిఫ్టింగ్ ను పరిశీలించారు. 15 రోజుల్లో పూర్తిగా క్లియర్ చేసేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ మాబునిసా తెలిపారు. ప్రతి టిప్పర్ వేఫింగ్ కంప్యూటరిస్ట్ ద్వారా చేసేలా అన్ని రక్షణ చర్యలు తప్పక చేయాలని ఆమె ఎంఈ రమణమూర్తిని, సాగర్ మోటార్ సంస్థ సిబ్బందిని ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని ఎలాంటి చెత్త చెదారం లేకుండా చేయడమే లక్ష్యంగా మున్సిపాలిటీ అధికారులు పనిచేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తెలిపారు. అలాగే పీవీ నగర్ నందు పబ్లిక్ టాయిలెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ మధుకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డ్ ఇన్ఛార్జ్ పలువురు పాల్గొన్నారు. మనం గతంలోనే లెగసీ వేస్ట్ కింద స్వచ్ఛంద ఆంధ్ర మరియు ఇండియా గవర్నమెంట్ ద్వారా మన మున్సిపాలిటీతో కలిసి మనకు దాదాపు 5.5 కోట్ల వ్యయంతో లెగసీ వేస్ట్ అనే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మొత్తము దీన్ని అంతా ఇది చేసేసి ఖాళీ స్థలాన్ని మన మున్సిపాలిటీ కంపజెప్తామనేదే ఈ లెగసీ వేస్ట్ కార్యక్రమం. అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఈరోజు నిన్నటి నుంచి ట్రయల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు రెండు లారీలతో మొత్తం ఇక్కడ ఉన్న దాన్ని డంప్ చేయడం కానీ వేరే చుట్టడం కానీ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి అదనంగా ఇంకొక 2 లారీలు కానీ టిప్పర్లు కానీ మేము ఇక్కడ పెడతామని చెప్పడం జరిగింది. కాకపోతే మనకు ఎన్నో సంవత్సరాల నుంచి పీవీ నగరే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ ఈ సమస్యతో, ఎందుకంటే ఇక్కడ డమ్ చేసిన వాటి వ్యర్థాల వల్ల పొగలు కమ్ముకొని అది అంటుకోవడము, పొగలు కమ్ముకోవడము, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ దీనివల్ల ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి రావడము, దీనికి నిర్మూలించాలి అనే ఓ వ్యయంతోనే ఈరోజు మా ఎమ్మెల్యే గారు మాట్లాడి లెగసీ వేస్ట్ సంస్థని ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో మనం క్లియర్ చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రాబోయే కాలంలో కానీ వచ్చే విడదాన్ని ఎలా ముందే మనం క్లియర్ చేసుకోవాలని అధికారులు కానీ ఆల్రెడీ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ సమస్యని అక్కడున్న ఒక సంస్థ ద్వారా ఇక్కడ మనం క్లియర్ చేస్తామని కానీ ముందుకు రావడం జరిగింది. వాళ్ళతో కానీ మాట్లాడి ఈ లెగసీ వేస్ట్ వాళ్ళు 10-15 డేస్లో క్లియర్ చేసి మన ఖాళీ స్థలాన్ని చూపెడతారు. దాంతోపాటు ఇప్పుడు వచ్చే విడదాన్ని వాళ్ళకి ఇప్పుడు మనకు కొత్తగా వేరే వాళ్ళతో డీల్ చేసి ఇప్పుడు ఈ సమస్యని మళ్ళీ రాకుండా చూస్తామని, ప్రజలు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. తొలగించేసి ఇక ఈ సమస్య లేకుండా కూడా పూర్తిగా నివారణ చేస్తామని, ఎందుకంటే శాసనసభల వారికి అనేక సార్లు ఈ పీవీ నగర్ వాసులు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు రాత్రి 10 గంటలకు 11 గంటలకు కూడా నాకు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వారికి కూడా నేను తెలియజేయడం జరిగింది, సార్ ఇది అయిపోతుంది కొంచెం, ఎందుకంటే సాంకేతిక సమస్యలతో మనకు 10 రోజులు డిలే అయింది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేదానికి హైదరాబాద్ నుంచి మనుషులు పిలిపించి ఆ సాఫ్ట్వేర్ని మనం ఇన్బిల్డ్ చేయాల్సి వచ్చింది. సో ఈ కారణాలతోనే మనకు 10-15 రోజులు టైం అయిపోయింది. లేకపోతే మనకు మే ఆఖరికే దీన్ని కంప్లీట్ చేసుకుందాము అనే ఒక కాలం మనం పనిచేయడం జరిగింది. సో అది కూడా ఎప్పటికైనా మనకు స్టార్ట్ అయ్యి నిరంతరాయంగా జరిగితే 10-15 రోజుల్లో కంప్లీట్ అవుతుందని, ఎందుకంటే సార్ కూడా ఆవేళ కాడ సార్కి ఫోన్ చేసి చెప్పడం, వారు మళ్ళీ మాకు తిరిగి ఫోన్ చేయడం, నిజంగా ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఇవన్నిటికీ మనకు ఈ సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం రావాలని నిరంతరాయంగా జరగాలని కోరుకుంటున్నాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే